సింహాచల నగర్లో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనయాత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి। స్థానిక సింహాచల నగర్లో వెంచేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో చందనయాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది। ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం కాలేపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి భక్తులకు శ్రీవారి ప్రసాదం అందజేశారు। రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు। వారికి దేవస్థానం ప్రధాన అర్చకులు కమ్దాలం లక్ష్మీవర ప్రసాద్ ఆచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు। భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు। మంగళవారం సాయంత్రం ఆలయం వెనుక కోనేరులో స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఆరోగ్యం బాగుంటే మన స్థితి బాగుంటుంది, మనసు బాగున్నప్పుడు ఏ పని చేయాలన్నా సరే మనసుని పరిగెత్తిస్తుంది। అటువంటి మనసుని అటువంటి మనకి పరిపూర్ణంగా ఇవ్వాలి। పురుషుని మహాదివ్య క్షేత్రం శతకోటి భక్తులను గాచే ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇదియే పెన్నిధి। రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో వీరభద్రస్వామి 64వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో వెంచేసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 64వ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి। పుష్కర ఘాట్లో స్వామివారిని ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్రాం దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు। వీరభద్రస్వామిని నైవేద్యం సమర్పించేందుకు మహిళలు నగరంలో భారీ ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు। ప్రతి ఏటా వీరభద్రస్వామి సంబరాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది। భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు। రాజమహేంద్రవరం పుష్కరాలు వీరభద్రస్వామి ఆలయం, ఈ ఆలయం ఫిబ్రవరి 23వ తారీఖున స్వామివారి వార్షికోత్సవం అండి। ఈ ఆలయంలో వీరభద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసి నేటికి 14 సంవత్సరాలు అవుతుందండి। ఈ 14 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 23వ తారీఖు స్వామివారి వార్షికోత్సవం జరుగుతుంది అనమాట అండి। ఈ వార్షికోత్సవం రోజు అంటే ఈ ఆలయంలో వీరభద్రుని అప్పచెప్పిన వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు రాజమండ్రిలో వివాహం కానీ గృహప్రవేశం కానీ జరిగితే సంబరం జరుగుతుందండి। ఆ సంబరం చేయించుకొని ఈ వీరభద్రుని తీసుకొచ్చి ఈ ఆలయంలో అప్పచెప్తారనమాట అండి। ఈ అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా స్వామివారి వార్షికోత్సవం రోజున అందరికీ మేము కబురు పంపించి ఆ రోజు
వీరభద్రుని వార్షికోత్సవం సంబరించుకోవాల్సిందిగా కోరుచుంటాం అనమాట. ఆ తర్వాత ఈ వీరభద్రుని అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా వారి వారి శక్తి కొలది తీసుకొచ్చి వీరభద్రుల్ని ఆలయంలో మళ్ళీ పునఃప్రతిష్ఠించి స్వామివారికి కంకిరార్థం చేసి తర్వాత స్వామివారికి అభిషేకం చేసి పురవీధిలో రాజమండ్రి పురవీధిలో ఊరేగింపుతూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహం ప్రతి చేసిన రోజు ఫిబ్రవరి 23 తారీఖున కొన్ని వందల మంది వచ్చి స్వామివారికి సంబరం చేయించుకునేవారండి. అయితే ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల ఈ ఫిబ్రవరి 23 తారీఖు ఒకరోజు కాకుండా 11 రోజులు వార్షికోత్సవం పెట్టామండి. అంటే 11 రోజుల్లో వాళ్ళకి వీలు కలిగినప్పుడు వచ్చి విడతలుగా సంబరం చేయించుకుంటూ వీలుగా మేము కల్పించామన్నమాట అండి వాళ్ళందరికీ కూడా. అలాగే కొంతమంది అంటే కొద్ది కొద్దిగా దూరం పాటిస్తూ కూడా కొంతమంది వచ్చి సంబరం జరిపించుకుంటున్నారండి. ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో వీరభద్రుడి యొక్క సంబరం చాలా అట్టహాసంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 5 రోజుల పాటు ఈ యొక్క సంబరాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క పుష్కర్ ఘాట్లో 1956లో వీరభద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ జరగడం సుమారుగా 70 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా పుష్కర్ ఘాట్ పేరు చెప్పంగానే ఇక్కడ భక్తులందరి యొక్క మనోభావాలు హిందుత్వం ఏ రకంగా పెంపొందించే విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క సంబరాల్లో పాల్పంచుకోవడం, దాంతోపాటు మన గోదావరి హారతులు కూడా ఎక్కడైతే మనకి కాశీలో ఏ రకంగా అయితే మన గోదావరి హారతులు జరుగుతున్నాయో అదే రకంగా ఈ యొక్క ప్రాంతంలో దక్షిణ కాశీ కిందన పేరు పొందిన రాజమహేంద్రవరంలో కూడా ఈ యొక్క గోదావరి హారతులు బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు, అదేవిధంగా మన రాష్ట్ర ఎండోమెంట్ శాఖ కూడా ఇద్దరు కూడా సంయుక్తంగా జరుపుతున్నారు. అన్ని రకాలుగా కూడా రేపు భవిష్యత్తులో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ ప్రాంతం ఒక ఐకానిక్ ప్లేస్ కిందన తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది. కోటగుమ్మం ఏ రకంగా అయితే మనకి ఇక్కడ పేరు వచ్చిందో అదే గుమ్మాన్ని ఈ యొక్క ప్రాంతంలో రెప్లికేట్ చేసే విధంగా మనకి ఒక హెరిటేజ్ సిటీ, కల్చరల్ సిటీ, ఓల్డెస్ట్ సిటీ కిందన ఇంకా రాజమహేంద్రవరాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుని రేపు భవిష్యత్తులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు హెరిటేజ్ సిటీ కిందన రాజమహేంద్రవరాన్ని ఐడెంటిఫై చేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుంది. అన్ని రకాలుగా కూడా రేపు భవిష్యత్తులో రాజమహేంద్రవరం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్, హెరిటేజ్ సిటీస్ కిందన తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపడుతూ రేపు భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కూడా ఒక రాజమండ్రి ఒక చాళుక్య ఫెస్టివల్, చాళుక్య ఉత్సవాలు వారోత్సవాల కిందన కూడా ప్రారంభించాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది.